హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. చూడండి, ఈరోజు మీ ముందుకి మంచి మంచి మొక్కలతో వచ్చేసాను. అంతకన్నా ముందు ఈ వీడియోని కడదాకా చూడండి. ఇలాంటి మందార మొక్కలు, నాటు మందారాలు, హైబ్రిడ్ మందారాలు, అన్ని రకాలు ఈ వీడియోలో చూపిస్తాను. ప్లస్ మనం నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ప్లస్ స్నేక్ ప్లాంట్ అందమైన కుండీల్లో సింపుల్గా మన దగ్గర పనికిరైన మొక్కని ఎలాగ అందంగా తయారు చేసుకోవాలి, అలాంటి విషయాలు కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కడదాకా చూడండి. మీకు ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంత చిన్న చిన్న కుండీల్లో మొక్కలు బతుకుతాయి లేదా అని చాలామంది డౌట్ ఉంటాయి. దాని తగ్గ మొక్కలు నాటుకుంటే ఏదైనా బ్రతుకుతాయి అనమాట. చూడండి, మీకు ఇంకా కొత్త కొత్త విషయాలన్నీ నేను ప్రతిరోజు ఏదో వీడియోలో చెప్తూనే ఉంటాను. మన వీడియోస్ నేను డైలీ పెడుతూనే ఉంటాను. ఎవరైనా చూడకపోతే చూస్తానండి. ఇది చూడండి, మందార మొక్కలు. ఈ రోజు లేవగానే ఉదయాన్నే మంచి కలర్స్ కనిపించినాయి. చూడండి, అన్ని చూపిస్తాను మీకు. ఒకటి చూసారా, రెడ్ ఇది చూడండి, పూల పువ్వు అనమాట, ఆరెంజ్ కలర్, చాలా బాగుంది కదా. ఇది నాటు వెరైటీ, చాలా బాగా బ్రతుకుతాయి, చాలా బాగా పూలు వస్తుంటాయి. ఇంకా హైబ్రిడ్ వెరైటీలో ఇంకా చూపిస్తాను చూడండి. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన గంటపిల్ల కూడా టపటప కొట్టండి. చూడండి, ఈ ఇంతేకాదు ఒక్క లైక్ చేశారనుకో మన వీడియో చాలా మందికి వెళ్తుంది అనమాట. ప్లీజ్ ఒక లైక్ కూడా కొట్టండి. ఈ మందాలు చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇందాక వెళ్ళింది ఎల్లో, ఇది చూడండి రెడ్ ప్యూర్ రెడ్, చాలా పెద్ద పూలు అనమాట. ఇవి పెద్ద పెద్ద కుండీలు వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది మినీ వెరైటీలు, ఎక్కువ హైట్ పెరగనమాట ఈ మొక్కలు. ఫ్లవరింగ్ బాగా వస్తుంటాయి. ఇది చూసారు డబుల్ కలర్, మధ్యలో పింక్, చుట్టూరు ఎల్లో, డార్క్ ఎల్లో అనమాట. ఈ కలర్ అంటే చాలా మందికి ఇష్టం అనమాట. ఇది చూడండి, మధ్యలో లైట్ ఆరెంజ్, చుట్టూరు ఎల్లో. ఇందులో మీకు ఏ మందరం నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇవే కాదు, ఇంకా ముద్ద మందరం కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది నాటు ముద్ద రెడ్ బొట్టు కలర్ అంటారు కదా చాలా మంది. నాటు ముద్ద రెడ్ కావాలని అడుగుతుంటారు. చూడండి, మాకు చిన్న చిన్న కవర్లోనే పూలు వచ్చేస్తున్నాయి. ఇవి చాలా మంది కుండీలు నాటి మొగ్గలు రాలిపోయిన అంటారు. ఇది చూడండి, బాగా ఎండలు పెడితే ఏదైనా రావాల్సిందే. ఇది చూడండి, ఇది చిన్న కవరే. ఇది పింక్, మీకు చాలా వీడియోలో చూపించాను. ఇది చూడండి, ఇది పింక్, ఇది నాటుదే. చాలా బాగున్నాయి కదా మందరాలన్నీ. ఇందులో మీకు ఏ మందరం నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ బాగా ఎండలో నాటుకోవచ్చు. ఎండాకాలం ఏమేమి మొక్కలు కొనాలని డౌట్లు ఉంటాయి, మందార మొక్క ఏదైనా బ్రతికేస్తుంది. ఇది చూసారా, ఇది కూడా వైట్ నాటు మందారు, ఇది చాలా బాగుంటుంది. నాటు మందారులో ఇంకో వెరైటీ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది బేబీ పింక్. ఇది కూడా మన కుండీల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపించే అన్ని వెరైటీలు కుండీలో కూడా వస్తాయి, కానీ ముద్ద పూలు అనేవి కొంచెం తక్కువ వస్తుంటాయి అనమాట. నేలలో వేసుకోవాలి వాటికి. వీటికి తెగులు ఉన్నా లేకపోయినా సరే 15 రోజులకు ఒకసారి వేప నూనె కానీ ఏదైనా పురుగు మందు కానీ స్ప్రే చేయడం వల్ల కొత్తగా పురుగులు రాకుండా ఉంటాయన్నమాట. మొక్క హెల్దీగా ఉంది కదా అని కొట్టడం మానేస్తారు చాలా మంది. కొట్టండి ఖచ్చితంగా. ఇవి చూడండి, డిస్ట్ మొక్కలు ప్లస్ తులసి మొక్కలు అన్ని నాటం కదా. మనం ఎన్ని అయితే నాటాం అన్ని చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పటికి 1 రోజులు అయింది. ఇంకో తులసి కుండీలో కూడా 2 రకాలు నాటాం, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, అవి కూడా బ్రతికేసినాయి. ఇవన్నీ మీకు ఇప్పుడే పీకి చూపిద్దును, కానీ వేరు ఇప్పుడు వస్తుంటది కాబట్టి కొంచెం ఆగాలి. ఇవన్నీ చూస్తుంటే ఈ స్నేక్ ప్లాంట్ నాకు కొంచెం డల్గా ఏదో ఒంటరిగా కనిపించింది. ఇది ఒకటే ఉంది మన దగ్గర, దీన్ని ఏదో ఒకటి చేసేద్దామని ఈరోజు చూడండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. దీన్ని చిన్న అందమైన కుండీలో నాటేస్తే చాలా అందంగా పెరిగిపోద్ది కదా అని ఇగో ఏ కుండీలో నాటాలని చూస్తున్నాను. ఏది సూట్ అవుతుంది చూడండి, ఇదిగో ఇది నాటేద్దాం అనుకున్నాను ముందు, కానీ ఎందుకో నాటబుద్ధి తెలియదు. ఇది పెద్దదే అయిపోయినట్టు అనిపించింది నాకు. ఈ పక్కన ఏనుబొమ్మ చాలా బాగా నచ్చింది, దానికి బాగా సూట్ అవుతుంది అని అనిపించింది. ఇందులో నాటేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా చూడండి చిన్న కుండి, ఇందులో సక్యులెంట్స్, ఏమైనా క్యాక్టస్, ఇలాంటి చిన్న చిన్న మొక్కలు చాలా నాటుకుని చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత అందంగా ఉందో కుండి. ఇవి మేము ఢిల్లీ నుంచి ఆన్లైన్లో తెప్పిస్తుంటాం, లేదు తక్కువ అయితే మేము రాజమండ్రి నుంచి కూడా తెప్పిస్తుంటాం. మన పూనా వెళ్ళినప్పుడు తీసుకొచ్చినామండి ఈ కుండీలు. ఇది చూసారు చాలా బుడ్డి కుండి, చాలా అందంగా ఉంది కదా. దీంట్లో నాటుకుని మన డ్రెస్సింగ్ టేబుల్ మీద, మనం తినే టేబుల్ మీద గట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఆ కుండీలో మట్టే సరిపోతుంది, చిన్న పాట్ కదా, ఆ మట్టి వేసి సింపుల్గా నాటేద్దాం. చూడండి ఈ చిన్న మొక్క, ఆ చిన్న కుండీలో అందంగా నాటేద్దాం. ఎలా నాటాలో మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి సింపుల్గా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇంత చిన్న కుండీలో అది బతుకుతుందో లేదని. స్నేక్ ప్లాంట్ అనేది చిన్న కొమ్మ కట్ చేసి నాటే బ్రతికేస్తుంది, చాలా మంది తెలుసో తెలీదో. స్నేక్ ప్లాంట్ ఒక ఆకు తీసి పెట్టినా బ్రతికేస్తుంది మొక్క, తెలుసుకోండి. ఇగో ఈ స్నేక్ ప్లాంట్ అనమాట, ఇది ఇంట్లో ఆక్సిజన్ ప్యూరిఫై చేసే ప్లాంట్ అనమాట. ఉదయం రాత్రి అని లేదు, ఎప్పుడు ఆక్సిజన్ ప్యూరిఫై చేస్తూనే ఉంటాయి ఈ మొక్కలు. ఇది చూడండి సింపుల్గా పక్కన కొంచెం మట్టి బాగా ఉతుకోవాలన్నమాట. చూడండి ఇది కోకపీట మట్టి, అన్నీ కలిపిన మట్టి అనమాట. ఇది చూసారా ఫుల్గా మొత్తం మట్టి కుండి నిండా వేసేయాలి. చూడండి
అన్ని ప్రతి చోటకి వెళ్ళేలా బాగా కూరాలి, అటు ఇటు బాగా వెళ్ళేలాగా. చూసారు సింపుల్గా మొత్తం ఈజీగా నాటేసాను కదా మొక్కనే, ఒకే చేతితో చూడండి సింపుల్గా ఇక అయిపోయింది. దీనికి కావాల్సింది కొంచెం మట్టి వేసుకోవచ్చు, పైన కాదు ఒక లైట్ కోకుపెట్టి కూడా వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు చిన్న గుండికి ఈ మట్టి సరిపోద్ది. దీనికి మనం ఫుల్ వాటరింగ్ చేద్దామనేలోపు మనకి కస్టమర్లు వచ్చారన్నమాట. ఇగోండి కస్టమర్లు చూసుకుంటున్నారు, మాకు కొంచెం దావనం మరం ఇలాంటి మొక్కలు చూపించానమ్మా, గులాబీ మొక్కలు కట్టడానికి ఈ మేడం అడుగుతున్నారు. అలాగే మేడం మీకు అన్ని చూపిస్తానని ఈ మొక్కని కొంచెం నాటేసి పక్కన పెట్టేసి వెళ్తాం మేడం దగ్గరికి. చూడండి దీనికి లైట్గా కొంచెం వాటర్ వేసేద్దాం. చూసారు సింపుల్గా వాటర్ వేసి, మనం నాటినప్పుడు ఫుల్గా వేయాలి వాటర్, గుర్తుపెట్టుకోండి. మనం నాటినప్పుడు ఎంత బాగా వేస్తే అంత బాగుంటుంది మొక్క అనేది. చూసారా సింపుల్గా వేస్తుంది ఎంత అందంగా ఉంది. చూసారా చిన్న బుడ్డి ఎలిఫెంట్ ఏనుగుపిల్ల, చూడండి ఆ తొండం పట్టుకుని వెళ్ళిపోదాం. దీన్ని మన రోజు మన దేవుడి దగ్గర పెట్టేద్దాం. చూడండి మన పాకలో ఇంకా దీనికంటే ఓ ప్లేస్ వచ్చేసింది సింపుల్గా. చూసారా ఇది ఎంత అందంగా ఉందో చూసారా ఎలా అనమాట. మన దగ్గర ఉన్న పాట్స్లోనే మనం ఉన్న మొక్కలు కూడా ఎలా నాటుకోవాలనేది తెలిసి ఉండాలన్నమాట. ఇది చూడండి ఇంకో వాళ్ళకి దవనం కట్టారు కదా, మన దగ్గర ఇక దవనం మరవం కనకాంబరం ఎల్లో కలరు లైట్ ఆరెంజ్ ఇవన్నీ తీసుకున్నారా మేడం. ఇది చూడండి పింక్ కలర్ ఆరెంజ్ గులాబీలు కూడా తీసుకున్నారు, అవన్నీ కవర్లు ప్యాక్ చేసిస్తాం. బిల్లు కూడా అయిపోయింది అనమాట ఈజీగానే. ప్లస్ ఇంకోళ్ళు కూడా ఇంకోటి మాకు కూడా గులాబీలు చూపించండి అని ఇంక చిన్న పాప వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చూపించేసాం.